రేష్మా ది యువర్ టాక్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే సండే బ్లాగ్ అండి ఈ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఏం ప్రిపేర్ చేస్తానో మీ అందరికీ షేర్ చేస్తాను సో తప్పకుండా మన వీడియో చూడండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు నా పేరు రేష్మా అండి సో మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి సో మీరు ఒకసారి చెక్ చేయండి మీకు కానీ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే టైం వేస్ట్ మనం లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాము ఈ మధ్య అంతా నేను షార్ట్స్ పెడుతున్నాను నేను చేసేవి వీడియోస్ చేయలేక సో చాలామంది కమెంట్స్ చేస్తున్నారు రెసిపీస్ షేర్ చేయమని సో ఎందుకు ఇంకా అదేదో వీడియోనే చేసేద్దాము నేను ఏవైతే చేస్తానో మీకు రెసిపీస్ కూడా షేర్ అవుతాయి కదండి నేను ఎవ్రీడే చేసే వంటలే మీకు అన్ని నేను షార్ట్స్ పెడుతూ ఉన్నాను సో అలాంటివి నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి సో తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి త్వర త్వరగా ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పుడు 8 అయింది టైం మామూలుగా అయితే ఇంకా చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తాను నార్మల్గా అయితే 7 కల్లా నేను స్టార్ట్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసుకోవడము నేను చాలా వరకు ఏంటంటే 10:30-11 వరకు నా లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది మా ఇంట్లో ఇంకా దాని తర్వాత అయితే కిచెన్లోకి వెళ్ళి చేసేదంటూ ఏమి ఉండదండి ఎందుకంటే చాలా ఎండగా ఉంది కదా చెమటలు కాలిపోతాయి సో చాలండి సో ఈరోజు సండే రోజు నేను ఏం చేస్తానో ఏంటో చూద్దురు రండి కిచెన్లోకి వెళ్దాం సో నేను చికెన్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు చేపలన్నీ క్లీన్ చేసేస్తుంది మా మేడ్ సో అలాగే మా మమ్మీ అన్నీ రెడీగా పెడుతున్నారు చేపల పులుసుకి చికెన్ కర్రీకి ఏమేమి కావాలి అనేది అలాగే ఈ చికెన్ చూసారంటే వాటర్ ఏంది ఈ విధంగా ఉంది అనుకుంటారేమో పెరుగు వేశారండి నేను నానబెట్టేదానికి సో అందుకని అలా వచ్చింది అలాగే ఇప్పుడు మనం చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి అలాగే చేపల పులుసుకు కూడా మనకి ఏమేం కావాలో చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు రయ్యో ఏం చేస్తున్నావు సో ఈరోజు ఏం చేస్తున్నానంటే చికెన్ పులుసు దోశ బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్కి వచ్చేసరికి చేపల పులుసు చేస్తున్నాను నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఆల్రెడీ నేను ఒకసారి రెసిపీ షేర్ చేస్తున్నాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నేను ఆయిల్ బార్లో ఇచ్చుంటాను మీకు నెల్లూరు చేపల పులుసు అయినా కూడా ఇప్పుడు నేను రెసిపీ అంతా చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాను అనేది అలాగే చికెన్ పులుసు వచ్చేసరికి నేను బటర్ చికెన్ లాగా చేద్దాం అనుకుంటున్నానండి సో ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను నేను చికెన్ చాలా వెరైటీస్ చేస్తానండి ఒకరోజు చేసినట్టు ఇంకొక రోజు చెయ్యను ఎందుకంటే చాలా వరకు మా ఇంట్లో చికెన్ చేస్తూనే ఉంటాం వీక్లీ సో ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను మనకి మెయిన్ ఈ మధ్య తీసుకున్నాను నేను బిగ్ బజార్ వీడియోలో కూడా చూపించాను ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఇప్పుడు నేను దీంట్లోనే కట్ చేస్తాను మీరు ఒకసారి చూడండి ఎలా వస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయి సో నేను చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి మామూలుగా అయితే సండేనే నాకు చికెన్ తీసుకొస్తారు కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఏమవుతుందంటే సండే అయితే ఫుల్ రష్ అక్కడ అనవసరంగా రష్గా ఉంటుంది కాబట్టి మేము సాటర్డేనే తెచ్చేసుకొని మ్యారినేట్ చేసేస్తాను నేను పెరుగు ఉప్పు కారం పసుపు వేసేసి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇప్పుడు కర్రీకి మాత్రం ఏంటంటే వెల్లుల్లి అల్లం అనేది మాత్రం నేను చిన్న ముక్కలుగా చేసి వేస్తాను సో నేను చెప్పడం ఎందుకు ఇంకా మీరు చూడండి నేను ఎలా చేస్తాను నేను ముందుగా ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నేను చికెన్ ఉడకబెట్టి పెట్టేశాను నేను అదే వాటర్ యూజ్ చేస్తాను మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది సో నేను ఇప్పుడు ఫస్ట్ చికెన్ ప్రిపేర్ చేసేసుకుంటే తర్వాత చేపల పులుసు చేద్దాము సో మనం చేద్దాము చూడండి ఎలా చేస్తాను ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలుగా అంటే ఒక రకమైన సైజులో మనం అల్లం అన్నీ వేసుకోవాలండి అప్పుడే మనకి చిన్న చిన్న ముక్కలు వస్తే పెద్ద పెద్ద వేస్తే రావు అసలు సో దానికి తగ్గట్టుగా నేను వెల్లుల్లి కూడా వేసి మన ఈ చిన్ని బుల్లి గ్యాడ్జెట్ తోటి మనం ఈ విధంగా తీసుకుంటే చిన్న చిన్న ఫైన్గా మనకి అల్లం వెల్లుల్లి వస్తుంది చూడండి అలాగే దీంతోపాటు ఆనియన్స్ కూడా టమాటోస్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనం సో నేనేంటంటే ఆల్రెడీ ఆయిల్లో నేను అల్లం వెల్లుల్లి చెక్క మొగ్గ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి
సో నేను చికెన్ కర్రీ తొందరలో నేను ఫస్టే జీడిపప్పు వేయాలి మీరు చూపించే తొందరలో వేయలేదు అనమాట ఏం కాదు యాక్చువల్లీ చెక్క ఎక్కువ వేసాను అనుకుంటారేమో చెక్క ఏంటంటే మనం ఎలా ఇదంతా మిక్సీ పడతాము సో సాఫ్ట్గా ఉంటుంది అయిన ఫ్లేవర్ వస్తుంది చెక్కతో సినమన్ తోటి మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం టమాటాలు కూడా బాగా చిన్నవి కట్ చేశాను మీరు మామూలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు బాగా మగ్గాలి దీంట్లో మనం ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకున్నాము నేను ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను నేను ఏ కిచెన్ గ్యాడ్జెట్స్ లేకుండా నేను ఉండలేను అవి మీకు ఒక 5 కిచెన్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి అవి లేకుండా నేను వంట చేయలేను అవి నేను మీకు ఫ్యూచర్లో చూపిస్తాను మీరు కమెంట్స్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను సో మనం ఇప్పుడు ఉప్పు కారం అదే కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం గల్లుచు అదే రాక్ సాల్ట్ మనకి రాక్ సాల్ట్ వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది ఉప్పు కారం పసుపు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్లో నేను ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ పెరుగు వేసుకున్నాను సో కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అనమాట కావాలంటే మనం ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు సో ఇదైతే మూత పెట్టేసుకున్నాం ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా మనం చేపల పులుసు కూడా చేసేసుకున్నాము ఓకే సో చేపల పులుసు కూడా వేసేసుకుందాం అన్నాను కదండి మీరు చేపల పులుసుకి కానీ లేకపోతే ఏ నాన్ వెజ్ అయినా కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది సో నేను ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది చేపల పులుసుకి చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఇది నా స్టైల్ అనమాట నేనేంటంటే మనకు వెల్లుల్లి అల్లము మాత్రం నేను ఖచ్చితంగా వేస్తాను చేపల పులుసులో అది ఆప్షనల్ కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు సో ఇది కొంచెం తాగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలన్నమాట మనకి ఆవాలు చిటపట అయిన తర్వాత అంటే అంటది సౌండ్ అది వచ్చిన తర్వాత కొంచెం ఈ లోపల మన చికెన్కి అది మగ్గిపోతుంది బాగా అన్నగా టమాటో అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకుతో సహా ఇప్పుడు మనం ముందుగా మనం అల్లము వెల్లుల్లి గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసరికి ఆ బబుల్స్ లాగా వస్తుందండి కొంచెం బాగా వేగాలి అల్లము అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం చెమటలు స్టార్ట్ అయిపోయాయి ఎండగా ఉంది కదా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాం మనకి గుజ్జు ఎక్కువగా కొంచెం కావాలి అంటే 2 చిట్కాలు అనమాట మనం ఏంటంటే చింతపండు పులుసు బలసగా పోసుకోకూడదు కొంచెం థిక్గా పోసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా ఏంటంటే చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటే గుజ్జు ఎక్కువ వస్తుంది లేదు కొంచెం పలసగా కావాలి అనుకుంటే ఆనియన్స్ తక్కువ చేసుకోవచ్చు అలాగే చింతపండు పులుసు మాత్రం కరెక్ట్గా ఉండాలి అప్పుడే మనకి అది టేస్ట్ వస్తుంది మా ఇంట్లో ఏంటంటే చేపల కంటే పులుసు ఎక్కువ తింటారు సో అందుకని కొంచెం పులుసు ఎక్కువగా చేస్తాను సో ఇది మగ్గడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది మగ్గనిద్దాం పసుపు ఉప్పు మాత్రం సమరంగానే వేసుకోవచ్చు ఎందుకంటే పులుపు కదా సో ఉప్పు మాత్రం పడతానే ఉంటుంది చాలా పులుసులో అప్పటికి నేను ఎక్కువే వేసుకుంటాను అసలు ఇంకొకటి చెప్పాలంటే నేను చాలా వరకు ఏం చేస్తానంటే ఇప్పుడు లాక్డౌన్ అని కొంచెం అటు ఇటు చేంజెస్ అయ్యాయి కానీ శనివారం రోజే ఆ చేపలు కూడా శనివారం రోజు నైటే చేసేస్తాం అన్నమాట ఆదివారానికి లేకపోతే సోమవారం తినాలి అంటే కూడా ఆదివారం నైట్ చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే చేపల పులుసు ఒక రోజు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చాలా అప్పటికప్పుడు కంటే కూడా
సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటా కూడా యాడ్ చేసుకుందాము ఇది మగ్గే లోపల మీకు ఒక విషయం చెప్తాను నేను హోమ్ టూర్ చేయాలనుకుంటున్నానండి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి హోమ్ టూర్ అంటే మొత్తం ఒకేసారి ఇల్లు అయితే చూపినప్పుడే ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా హోమ్ టూర్ చేయండి అని నాకు చాలా కామెంట్స్ వచ్చాయి సో హోమ్ టూర్ కాదు కానీ హోమ్ టూర్ చేస్తాను కానీ ఇప్పుడే చేయను నేను హోమ్ సిరీస్ లా చేద్దాం అనుకుంటున్నాను అంటే పూజ రూమ్ చూపిస్తాను ఆర్గనైజేషన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అంటే మిమ్మల్ని పెట్టుకోమని కదండి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీ అందరికి చూపిస్తాను అలాగే మాది 5 బెడ్రూమ్ హౌస్ అండి సో ఆ బెడ్రూమ్లో అన్నీ చూపిస్తాను ఏ విధంగా ఏ సన్మైక వాడాము లేకపోతే ఏం కలరింగ్ అలాగే కాంబినేషను అలాగే ఈ మధ్య నేను షార్ట్స్ పెట్టాను పెయింటింగ్వి నాకు చాలా బాగా వైరల్ అయ్యాయి అంటే మాకు ఒక కింద బెడ్రూమ్లో హౌస్ది షార్ట్ పెట్టున్నాను అదైతే 20 లాక్స్ మెంబర్స్ చూస్తున్నారు సో అందుకని నేనేమనుకున్నానంటే సిరీస్లా చేద్దాము ఆ బెడ్రూమ్లో నేను ఎలా యూజ్ చేశాను కలర్ కాంబినేషన్స్ ఇలాంటివన్నీ కూడా చేయాలనుకుంటున్నాను సో నా కమెంట్స్ చేయండి హోమ్ సిరీస్ స్టార్ట్ చేయమంటే నేను తప్పకుండా స్టార్ట్ చేస్తాను హోమ్ సిరీస్ మీతో మాట్లాడే లోపల ఇది మగ్గిపోయింది కూడా చాట్లు గారిపోతున్నాయి వీడియో కాబట్టి ఇంత ఇంత లేట్ అవుతుంది అదే నార్మల్గా అయితే ఫటాఫట్ అన్నీ లైన్గా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకొని అయిపోతుంది అన్నమాట 4 బర్నర్స్ ఉంటాయండి మా పొయ్యికి కూడా ఏది కూడా మేము వేస్ట్ చేయం అంటే దీనికది ఒక సైడ్ ఒక చట్నీ అవుతుంటే ఒక సైడ్ ఒక కూర ఒక సైడ్ ఒక రసం అలాగ అన్నీ అనమాట ఫటాఫట్ అయిపోవాలి 11 కల్లా అయిపోవాలి లేకపోతే చెమటలు కారిపోయి ఇంకొకసారి స్నానం అయిపోతుంది ఇక్కడే ఈ ఎండలకి చెమటలు కారిపోతాయి సో ఇది కొంచెంసేపు మగ్గాలి సో ఒక 5 మినిట్స్ ఇది మగ్గుతుంది ఈ లోపల చేపలు ఇవి బొచ్చలేమో నాకు తెలియదు బొచ్చో గండో మరి నాకు చేపల మీద నాలెడ్జ్ చాలా తక్కువ ఈ చేపలు ఇప్పుడు మనం చేసేద్దాము ఒక్క మామిడికాయ తీసుకున్నాను ఎందుకంటే నేను చింతపండు పులుసు కూడా చాలా ఎక్కువ పోస్తాను మరి పిల్లగా ఉంటుంది అందుకని ఒక్క మ్యాంగో చాలు మ్యాంగో అనేది ఏంటంటే ఎప్పుడైనా మనం లాస్ట్లో వేసుకోవాలి లేకపోతే చిదిరిపోతుంది కొంచెం మనకి అట్లీస్ట్ ఒక 50% కుక్ అయిపోవాలంట ఫిష్ అప్పుడు వేసుకుంటే నీకు కండకండగా అంటే ఇవి మెత్తగా అయిపోకుండా ఉంటాయి ఓకే అసలు దీని సంగతి మర్చిపోయా నేను ఇది కాస్త కొంచెం మాడినట్టుంది మీకు చేపల పులుసు చేస్తున్నానా ఇదేమో మర్చిపోయాను ఇదేమో కొంచెం మాడింది అదే మామూలుగా అయితే వీడియో చేయకపోతే ఇది చూసుకున్నావు అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ ఏమైందంటే అది చూసుకుంటే ఇది మాడిపోతుంది నాకు ఇది ఫస్ట్ టైం కదా ఇలా వీడియో చేయడము సో ఇంకా నేను రోజు చేసే రెసిపీస్ కూడా మీ అందరికి షేర్ చేయాలనుకుంటున్నాను చాలా వరకు నాన్ వెజ్ ఉంటాయండి ముందే చెప్పేస్తున్నాను ఏంటి నాన్ వెజ్ అయినా వెజిటేరియన్ చేయండి అని మా ఇంట్లో వారాన్ని ఈ రోజు నాన్ వెజ్ చేసుకుంటాము ఎక్కువ మటుకు మీకు చికెన్ ఉంటుంది రొయ్యలు చేపలు అనేవి చాలా తక్కువ మరియు చూసారా ఎంత అల్లరి చేస్తుంది అంటే అది మాట్లాడుతూనే ఉంటుంది నేను ఇక్కడ ఏదో ఫోన్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను అరుస్తా ఉంది కదా మీకు చూపించలేదు కదా రియోని మన రియో ఏం చేస్తుందో ఒకసారి వెళ్ళి చూసేసొద్దాం పదండి రియో ఏనానా ఏంటి అరుస్తున్నావు దా సెకండ్ రియో సెకండ్ ఏమి రావా బ్యాడ్ బాయ్ రియో నువ్వు బాయ్ బాయ్ నాకు చేపల పులుసులో బాగా నచ్చేది ఏంటంటే ఉప్పు కరంపత్ర బాగా పడతాయి తర్వాత అయినా కూడా మనం టేస్ట్ చేసుకోవచ్చు ఎట్టనే తక్కువ అవుతాయి ఎంత వేసినా కూడా ఇది అయిపో వచ్చింది ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఇది నేను చాలా సింపుల్గా చేశాను మీరు కూడా ట్రై చేయండి ఈసారి రెసిపీ ఇప్పుడు ఇది నేనే మిక్సీ పట్టేసుకొని దీంట్లో గ్రేవీ లాగా అనమాట అలాగే వాటర్ వేసేసి సరే ఎందుకు నేను చెప్పండి నేను చూపిస్తాను ఇది రెడీ అయిపోయిందండి లాస్ట్లో నేను కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను కారం నేను కొంచెం తక్కువే వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి నేను చేశాను కదా అదే కొంచెం కారంగా ఉంటుంది నేను కారం కొంచెం తక్కువ వేస్తాను
నేను పెట్టుకున్న పేరు బటర్ చికెన్ అని. మామూలుగా బటర్ చికెన్ రెసిపీ ఒరిజినల్ గా ఇలా ఉండదు, వేరేగా ఉంటుంది. అది ఎప్పుడన్నా షేర్ చేస్తాను. నాకేంటంటే ఈ విధంగా చేస్తే కూడా చికెన్ పులుసులో బాగుంటుంది అన్నమాట. సో కొంచెం గరం మసాలా పెద్ద చాలా చిటికెడు. ఏదో ఈ గరం మసాలా కనిపించింది, ఇలాంటి ఫ్రీ వస్తుంటాయి అప్పుడు ఇలా కొద్దిగా. నేను మామూలుగా అయితే బాద్షా వాడతాను ఈ ఆడున్న ప్యాకెట్లు సరేలేక అని. బాగుంటుంది బాద్షా గరం మసాలా కూడా బాగానే ఉన్నట్టుంది. ఓకే, మన చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన చేపల పులుసుని ఇట్స్ షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు చేపల పులుసు దాని పాటికి అది పనిచేస్తూ ఉంటుంది. నా పాటికి నేను దోశ పొందానా. ఈ దోశ పైన బాగుంది కదా, చూడండి ఒకసారి. ఏంటంటే చిన్న దోశలు అనమాట. సో ఇప్పుడు ఇదైతే మనకు తొందరగా అయిపోతుంది పని. ఈ అందుకే ఈ దోశ పైన పెట్టాను. ఈసారికి దోశ ఇలా కానిచ్చేద్దాం. మీకు ఒక్కోసారి ఒక వెరైటీ చూపిస్తా, ఓకేనా? నెయ్యి చాలా వరకు ఈ దోశ నెయ్యి అనమాట. జస్ట్ బ్రష్ చేస్తాను. బాగా ఉడుతుంది. ఈ లోపల మనకి దోశ పని అయిపోతే యాడికి పోతున్న వచ్చే లెక్కుంటున్నావా? చిన్నమ్మాయి మనం దోశ చేసామని అంత తెలియాలి అంత పడి. సో ఇప్పుడు మన దోశ అయిపోతే చికెన్ పులుసు వేసేసుకొని ఫస్ట్ నేను తినేస్తాను. దాని తర్వాత వాళ్ళు లేట్గా వస్తారు, ఈ లోపల నేను పోస్తామంటా, లేకపోతే వాళ్ళకంతా పోసి వాళ్ళకంతా సర్వ్ చేసేసరికి ఈ వీడియో కాస్తా 2-3 గంటలు పడుతుంది. ఇది పోసి ప్లేట్లో వేసుకొని నేను తినేస్తాను, మీకు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. అలాగే మన చేపల పులుసు కూడా అయిపోతుంది లోపల. ఇప్పుడే లేసారు, బ్రష్ చేస్తున్నారు. ఇంకొంచెం టైం పడుతుంది వాళ్ళు లేసరికి. నేను ఊరికే అన్నానని మా డాడీకి ఇచ్చేసి వస్తాను, కానీ టేస్ట్ చేసి ఇచ్చేసి వస్తాను. ఎలా ఉందో అసలు ఎక్కువ కాదు బాబా, ఎక్కువైంది. సరే ఇది వెళ్ళి ఇచ్చేసి వస్తాను. దాని తర్వాత కొంచెం నిమ్మకాయ వేసుకున్నా, కొంచెం కావాలి. నేను తినే గ్యాప్లో ఈ మనకి ఫిష్ కూడా ఉడికిపోవచ్చింది. సో అందుకని ఇంకా నేను మ్యాంగో కూడా వేసేసుకొని ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకున్నాను. స్వీట్ ఎలా ఉందిరా? సో మన చేపల పులుసు అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అదేంటంటే ఆవాలు మెంతులు పొడి. అంటే ఈ విధంగా మనం చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా మనం పైనుంచి వేసుకొని అంటే వాసన చేపల పులుసు చేస్తే మనం చేస్తే పక్కింట్లోకి వస్తే అప్పుడు అనమాట అది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కుదిరిందండి నేను అనుకుంటున్నాను.
అలాగే ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నేను పెట్టేది ఇంకా తినేది ఇవన్నీ చూపించడానికి చాలా టైం పడుతుంది. సో ఈరోజు మన వీడియోలో నేను మీ అందరికీ నేను చేసిన చికెన్ కర్రీ అండ్ చాప పులుసు చూపించాను కదా, మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీ అందరిని నేను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే హోమ్, స్టే సేఫ్, బై బై.